వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్నిరోజు నేను ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా ఆ టైము మార్నింగ్ నేను ఫస్ట్ టైం 5:30 ఎందుకో నిద్ర లేచా. ఎందుకో తెలియకుండా మైండ్ ఏదో విభంగా ఉంది. ఈరోజు ఏం జరుగుతుంది అని చెప్పి చూస్తూ ఉంటే సడన్గా యూట్యూబ్ క్రియేటర్స్ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్ చూసినప్పుడు నాకు ఎలా అనిపించింది అంటే ఇన్ని రోజులు మాటలు రావడం లేదు దాని గురించి చెప్పాలంటే. ఇంకా ఫస్ట్ అది ఏంటి అని చెప్పే ముందు మీకు మీతో ఒక చిన్న మాట మాట్లాడుకోవాలి. అంటే ఇప్పుడు అక్కడ యూట్యూబ్ క్రియేటర్స్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ ఏంటంటే, అది కాసేపు అని చెప్తాను. యూట్యూబ్ క్రియేటర్స్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. దాన్ని నేను ఎలా యూజ్ చేయాలనుకుంటున్నా అంటే, ఈ రోజులు మీరు చేసిన సపోర్ట్కి పేరు పేరున చాలా థ్యాంక్ యూ. మీకు ఇంతకు మించి నేనేం చెప్పలేను. నెక్స్ట్ నేనేం చేయాలనుకుంటున్నా అంటే, మీరు ఎంతైతే సపోర్ట్ చేశారో దానివల్ల ఇప్పుడు నేను యూట్యూబ్ క్రియేటర్స్ నుంచి ఆ నోటిఫికేషన్ తెప్పించగలుగుతున్నా. ఇప్పుడు దాన్ని నేను ఎలా యూజ్ చేయాలనుకుంటున్నా అంటే, చాలామంది యూట్యూబర్స్ చేస్తున్నారు, నేను కూడా అలాగే చేయాలనుకుంటున్నా. ఇంకా నాకు ఏం మాట్లాడాలో అయితే నాకేం అర్థం కాలేదు. ఇప్పుడు మీకు చూపిస్తాను అసలు ఏంటనేది. సెకండ్ యూట్యూబ్ క్రియేటర్స్ నుంచి నోటిఫికేషన్ వచ్చిందని చెప్పాను కదా. నోటిఫికేషన్ మేము మీకు ఎలా చూపించాలి, యూట్యూబ్ నుంచి వచ్చింది. ఈ మనీని నేను ఎలా యూజ్ చేయాలనుకుంటున్నా అంటే మీరు చేసిన సపోర్ట్ అంతా ఇంత కాదు. ఫస్ట్ మీరు చేసిన సపోర్ట్ గురించి మాట్లాడుకున్నాం, తర్వాత ఈ మనీ గురించి మాట్లాడుతాం. సారీ, ఫస్ట్ ఈ మనీ గురించి మాట్లాడతాం, తర్వాత మీరు చేసిన సపోర్ట్ గురించి మాట్లాడతాం. ఎందుకంటే ఏది వదలకూడదు కాబట్టి ఒక 10 మినిట్స్ వీడియో అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఇది. కాబట్టి భిన్న భిన్న ల్యాగ్ లేకుండా మాట్లాడేస్తున్నాం. ఇప్పుడు ఈ అమౌంట్ దగ్గర దగ్గర ఒక నేను పెట్టేది వీడియోస్ తక్కువ 40 వీడియోస్ ఏమో పెట్టుకున్నాను, దానికి ఇది వచ్చింది. అంటే చాలా గ్రేట్ అక్షరాలా 25,000. ఇది నేను ఎలా యూజ్ చేయాలనుకుంటున్నాను అంటే, మా ప్రిన్సిపల్, అంటే నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో చదువుతున్నాను కదా, ఆ కాలేజీలో మా ప్రిన్సిపల్ సార్ ఏం చెప్పాడంటే, ఆయన ఈ మధ్య ఏదో కాలేజీకి వెళ్ళాడంట, అక్కడ చెప్పాడు, అది ఇప్పుడు నేను ఈ వీడియో చెప్పలేడు, కాలేజీకి ఏదైనా చేయండి అన్నాడు. కాబట్టి ఈ అమౌంట్, దీంట్లో సగం అమౌంట్ నేను మా కాలేజీకి నేను ఇవ్వాలనుకుంటున్నాను. ప్లస్ మిగతా సగం అమౌంట్ నాది రింగ్ లైట్ పోయింది, నేను కొత్తలో ఆర్డర్ చేసుకోవాలి. ఇంకా అంటే దాంట్లో ఆఫ్ కొంచెం ఏదైనా నా ఖర్చులు కదా. కాబట్టి దీన్ని ఇలా యూజ్ చేయాలనుకుంటున్నాను. ఇంకా మీరు ఇలాగే షేర్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఇవన్నీ చేస్తే ఇంకా కొంచెం హ్యాపీగా ఉంటుంది. ప్లస్ ఇంకా 10 మందికి హెల్ప్ అవుతుంది. మెయిన్ దీంట్లో ఇది ఏం చేయాలనుకుంటున్నా అంటే, నా సబ్స్క్రైబర్ ఎవరైతే ఎక్కువ నా వీడియోస్ షేర్ చేసి ప్లస్ వీడియోస్ లైక్ చేసి, అంటే నేను పెద్ద వీడియోలు పెడ్డాను, ఇంకా రాను వీడియోలు ఇంకా మీకు మంచి మంచి క్వాలిటీతో మంచి మంచి ఇంట్రెస్టింగ్ ఎంటర్టైన్మెంట్తో ఇలా వీడియోస్ వేస్తాను. ప్రతి సబ్స్క్రైబర్కి అంటే నాకు ఇప్పుడు 700 సబ్స్క్రైబర్ ఏమో ఉన్నాడు. ఇప్పుడు ఈ నోటిస్ కొంచెం హెవీగా అవుతుంది కాబట్టి కొంచెం మరీ అంత హెవీగా లేకుండా, ఎందుకంటే మార్కు రావాలి కదా. కాబట్టి ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి ఈ నోట్ 200 నోట్ మీరు కానీ సపోర్ట్ చేసినట్టు షేర్ చేసి, అంటే మీరు సపోర్ట్ చేస్తున్నట్టు మాకు, నేను స్క్రీన్ మీద మీకు ఒక నెంబర్ పెడతా, ఆ నెంబర్కి మీరు సపోర్ట్ చేసినట్టు అంటే లింక్స్ ఎక్కువ మందికి షేర్ చేసి అలా చేసిన వాళ్ళు ఎవరైనా నాకు స్క్రీన్ షాట్ పంపిస్తే ఖచ్చితంగా మీకు ఫోన్పేలో కానీ లేదంటే దేనిలో నాకు ఖచ్చితంగా అమౌంట్ వేస్తానేమో. ఇప్పుడు ఇది యూట్యూబ్ నుంచి వచ్చింది, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మాట్లాడుకుందాం. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది 2020లో అనుకుంటా. పెద్ద వీడియోస్ పెట్టలేదు, టైం లేదు అన్నారు. తర్వాత ఈ యూట్యూబర్స్ మనం చూస్తాం అంటే ఇన్ని రోజులు అయింది కదా మనం స్టార్ట్ చేసి, ఇంకా మనం కూడా వీడియోస్ బాగా చేద్దాం అని చెప్పి కంటిన్యూ ఈ మధ్య చేస్తున్నా. ఉండేది 700 మంది సబ్స్క్రైబర్లు. ప్లస్ షేర్ చేయడం అంటే నా తెలిసి మహా అంటే నా ఫ్రెండ్స్ నా కాంటాక్ట్ లిస్టులో ఒక 300 మంది పైన ఉన్నారు. అదే ఒక బ్రాడ్కాస్ట్ లిస్ట్ చేసుకున్నా,
ఈ మధ్య నేను ఏం చేస్తున్నా అంటే ఎవరికి షేర్ చేయకుండా ఫస్ట్ వ్యూస్ దానంతా టైం ఎన్ని వస్తాయి చూసి తర్వాత బ్రాడ్కాస్ట్లో పెడుతున్నా. చూస్తే నేను ఏదైతే వీడియో అప్లోడ్ అయిన వెంటనే వస్తున్నాయి వీడియోస్ ఒక 1 డేకి 100 పైన కానీ లేదంటే 50 అబోవ్ కానీ వస్తున్నాయి. తర్వాత ఏం చేస్తాను అంటే అవి చూసి 1 డే తర్వాత నేను బ్రాడ్కాస్ట్ లిస్ట్లో పెట్టేస్తున్నాను ప్లస్ స్టేటస్లో పెడుతున్నాను. దాని తర్వాత కూడా వ్యూస్ పెరగడం లేదంటే నా కాంటాక్ట్ లిస్ట్ పెరుగుతుంది నాకు సపోర్ట్ లేదని అర్థం. ఏదో ఒక ఇద్దరు ముగ్గురు షేర్ చేస్తున్నారు దానికే ఇంత అమౌంట్ వచ్చేస్తాను అనమాట. అక్షరాలు పేర్లు దీన్ని యూట్యూబ్ స్టార్ట్ చేసి తిప్పి కొడతాక నలభై వీడియోలు ఉండవు నాకు అంత ఫేమ్ లేదు అంత యూట్యూబ్ గ్రోత్ లేదు దానికి యూట్యూబ్ మానిటైజేషన్ అయిపోతుందా మినిమం 1000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉంటాయి కానీ మానిటైజేషన్ యూట్యూబ్ ఛానల్ అలాంటిది మానిటైజేషన్ కాకుండా వీడియోస్ తక్కువ ప్లస్ అన్నిటికీ ఈ మధ్య వ్యూస్ మహా అంటే 100 అని వస్తున్నాయి. 100 వ్యూస్కే అంత డబ్బు వచ్చి నేను కాలేజ్కి ఇచ్చి దాంట్లో నేను మళ్ళీ సెటప్ కొనుక్కొని మళ్ళీ ఆ సెటప్లో కొంచెం అమౌంట్ ఖర్చు తీసుకొని ఇన్ని జరుగుతాయనుకుంటున్నా. అమౌంట్ గురించి చెప్పాలంటే నేను ఎప్పుడైనా బాధలో కానీ సంతోషంలో అంటే ఒక హుండీ అనేది తెచ్చుకోండి. ఆ హుండీలో నా దగ్గర చేంజ్ ఎంతైతే ఉందో మినిమం 10 అంటే పెద్ద పెద్ద నోట్లు ఏమైన 10, 20, 50, 100, 200 ఈ దాని నోట్లు నా దగ్గర ఆ టైంలో ఏది ఉంటే అది ఖచ్చితంగా నేను బాధలో ఉంటే అమౌంట్ వేస్తూ ఉంటాను 10 మినిట్స్కి ఒకసారి. ఒక బాధ తగ్గినంత వరకు ఒకవేళ తగ్గిందా ఆపేస్తా తగ్గలేదంటే వేస్తూనే ఉంటా. ఆ వేసిన డబ్బు సేవ్ అయిన డబ్బు అది. ఇప్పుడు ఈఎంఐ ఉంది 15th EMI ఆ ఈఎంఐ కట్టాలి కాబట్టి ఆ అమౌంట్ ఊరిని ఇలా ప్లాన్ చేస్తాం చూద్దాం. నా సబ్స్క్రైబర్స్ అండ్ నా ఫ్రెండ్స్ అంతా ఉంటారు కదా వాళ్ళు రియాక్షన్ ఏంటి అని చూద్దామని చెప్పి ఇలా చిన్న వీడియో చేశాను. ఇంకా నెక్స్ట్ ఇదైతే కొంచెం చాలామంది విధంగా ఉంటుంది అంటే ఏదో అనుకుంటారు మా ఫ్రెండ్స్ కూడా. ఇంకా కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ ఇన్ని రోజులు అంటే లింక్ షేర్ చేయని వాళ్ళు అంటే నా కాంటాక్ట్ లిస్ట్లో ఉండే వాళ్ళు గురించి చెప్తున్నాను. వాళ్ళు ఫస్ట్ నుంచి వీడియో చూసి ఏమనుకుంటారు అబ్బా వీడికి యూట్యూబ్ నుంచి అమౌంట్ వచ్చింది ఇంకటి నుంచి మనం లింకులు షేర్ చేస్తే బాగా క్లోజ్ అయిపోతాడు మనకి ఏదో సెట్ చేస్తాననే ఫీలింగ్. ఖచ్చితంగా 300 మెంబర్స్లో 50% మెంబర్స్ ఖచ్చితంగా వచ్చి ఉంటుంది కాబట్టి ఇలాంటి ఖచ్చితంగా చేస్తాం. కాబట్టి మీ సైడ్ నుంచి మీకు తోచినంత సపోర్ట్ అంటే మిమ్మల్ని ఏమో నేను డబ్బులు అడగట్లేదు జస్ట్ వీడియో బాగుంటే లింక్ షేర్ చేయండి మీరు కనీసం బాగుండి నచ్చితే లింక్ షేర్ చేయలేకపోతే జస్ట్ మీ స్టేటస్లో పెట్టండి లేదా మీరే ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అంత నిజం సపోర్ట్ నాకు ఏది లేదు. ఇంకా అదే మీకు చెప్పాలేదు అనుకుంటుంది అది చూసి ఇప్పుడు ఇదంతా చేశాను అంటే మీకు అడ్వాన్స్ ఏప్రిల్ ఫుల్ చెప్పాలని చెప్పి నా ప్లాన్ చేసుకున్నా. కాబట్టి మీరు మనసులో ఏం పెట్టుకోకుండా ఎప్పటి నుంచి నేను కొంచెం సపోర్ట్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటాను.